వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంత పార్టీ నేతలే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్తున్నారు. అధికార పార్టీ ప్రతిష్ట దిగజార్చేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంది అని అనుకోవాలా, లేదా నిజంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో దళితులకు అన్యాయం జరుగుతుంది అనే అంశం పదే పదే ప్రస్తావనకు వస్తుంది, ఇది ఎంతవరకు నిజం? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సురేష్ గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ నుంచి. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు, తాజాగా చూసుకుంటే చాలా కీలక పరిణామం వైసీపీ ప్రభుత్వ హయాంలో, అంటే మీ పార్టీలో ఉన్న ఒక రాజ్యసభ సభ్యులు హోంమంత్రికి చేసిన ఫిర్యాదు, అది కూడా దాదాపు ఒక 22 ఏళ్ల క్రితం జరిగిన శిరోముండనం కేసుకు సంబంధించి అదే నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు గారి మీద మరొకసారి ఫిర్యాదు చేయడం, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని, అంటే తోట త్రిమూర్తులు గారు కూడా ఇటీవల మీ పార్టీలో చేరారు, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, అంటే ఇది ఎటువంటి సంకేతం ప్రజలకి? మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఆశించాలా, లేదంటే దళితులకు మీ పార్టీ హయాంలో కూడా ఇంకా అన్యాయం జరుగుతుంది అనే అంశాన్ని మరోసారి గుర్తు చేశారా? రాష్ట్రంలో గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతోటి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఒక దళితుల మీదనే ఒక అజెండాగా ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, మా పార్టీ తరఫున దళితులు ఎక్కడ కూడా మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచే మా మీద దాడులు జరిగినాయని చెప్పేసి ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఈరోజు వరకు ఎలాంటి సమాచారం కానీ కంప్లైంట్లు కానీ మరి సీఎం గారి దగ్గరికి రాలేదండి. వీటన్నిటికీ కూడా ఇప్పుడున్న ప్రతిపక్షం, గత ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళేనండి. మరి మీరు ఇప్పుడు అడిగారు, 20 సంవత్సరాల క్రితం జరిగిన శిరోమండనం కేసు గురించి తీసుకొచ్చారు, ఈరోజు దాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. శిరోమండనం కేసు ఈరోజు జరిగింది కాదండి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఈరోజు మేము తీసుకొచ్చాము ముందుకంటే దళితుల పక్షపాతిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు ఉన్నారండి. ఇది చాలా సూటి అయిన ప్రశ్న మీరు అడిగారు, నేను చాలా సూటిగా చెప్తున్నాను. ఈరోజు దళితుల పక్షపాతి ఎవరు అంటే ఏకైక ముఖ్యమంత్రుల వర్యులు జగన్మోహన్ రెడ్డినండి. అంతేగాని ఎక్కడ కూడా ప్రతిపక్షం అనేది ఈరోజు ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క అబద్ధాలు, వాళ్ళ యొక్క ప్రతి దినచర్య కూడా మమ్మల్ని మధ్యలో పెట్టుకుని ఏదో విధంగా వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప మేము లేకుండా వాళ్ళకి ఏ రోజు దినచర్య లేదన్నట్లు వాళ్ళు చేస్తుంది ఈ ప్రతిపక్షం. వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఎజెండాలో దళితులకు మేము అండగా ఉన్నాము, బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మేమున్నాము అని 17 నెలలు జరుగుతున్న ఈ తరుణంలో ఎన్నో సంక్షేమాలు పథకాలు ముందుకు వెళ్తుంటే, ఎంతో భరోసాతో ముందుకెళ్తుంటే ఈరోజు ఎంత అసలుకి చేస్తున్న చర్యలు ఒక సిగ్గుమాలిన చర్యలుగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రతిపక్షానికి ఒకటే ఎజెండా, ఒక దళితులేనా మీకు కనపడేది? ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు మీకు కనపడరా? ఎవరికి అన్యాయాలు జరగట్లేదా? ఒక దళితులకి అన్యాయం జరుగుతుందా? ఎక్కడ దళితులకు అన్యాయం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం? ఎక్కడ దళితుల మీద దాడి చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రతిపక్షాన్ని అడుగుతున్నా. మీరు వైఎస్ఆర్ యొక్క కండవ కప్పుకుని ప్రతిపక్షం వాళ్ళు దళిత బిడ్డల మీద మీరు అన్యాయంగా అక్రమంగా మీరు చేస్తున్న దాడులు, ఎందుకంటే మీరు మేము ఓట్లు మీకు వేయలేదని చెప్పేసి మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, మేము ఓట్లు వేస్తే మీరు గెలుస్తారని చెప్పేసి మీరు ఆనాడు ఎన్నో మా మీద ప్రగబ్బాలు పలికారు, ఉత్తమ్ కుమార్ లాగా మీరు ఎన్నో మాటలు చెప్పారు, అయినా మీ మాటలు మేము నమ్మలేదు. ఎవరైతే మా కోసం నేనున్నానని చెప్పేసి మా కోసం వచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి మేము ఈరోజు పట్టం కట్టాము. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని మేము ఉన్నాము, ఆయన మాకు పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి మేము ఇంత నిక్కచ్చిగా ఇంత సూటిగా మేము చెప్పదలుచుకున్నాం ఈ మాటనే. కానీ సురేష్ గారు ఒక్క నిమిషం సార్, ఇదంతా కాదు, నేను అడిగేది స్ట్రైట్గా చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది
జరిగింది అనేది నేను ఎక్కడా ప్రస్తావించలేదు ఎవరు అనట్లేదు ఓకే కానీ 22 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు తెర మీద తీసుకొచ్చారు ఇప్పుడు మీ జగన్ గారి హయాంలో అయినా న్యాయం జరుగుద్దా లేదా అనేది ఓకే ఆయన తీసుకురావడం కూడా నేను తప్పు అనట్లేదు న్యాయం జరుగుద్దా లేదా ఇక్కడ 22 ఏళ్ల క్రితం కేసుకి ఇప్పుడైనా జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా లేదా నేను చాలా సూటిగా చెప్తున్నాను సార్ 17 నెలల ఈ తరుణంలో ఎక్కడైనా దళిత బిడ్డల మీద అన్యాయంగా అక్రమంగా ఏమి జరిగినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది మీరు ఇంకా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు అది ఒక రాజ్యసభ సభ్యుడు తీసుకొచ్చాడు అని అంటున్నారు కానీ అది చాలా మనం అనుకోవడం కూడా చాలా తప్పండి ఎందుకంటే ఈ రోజు ప్రజానికంలో ప్రజలు की एवरते लीडर का उन्नारो वाल विषयानी मुझे पेटू अंत राज्यसभा सभ्युड़ और व्यक्ति मेद मन विधा चुना आरोप का चट चट पनक तरण में इरव संवस कृतम कमरग अवे आ केस आ कमरग का मुंकोचारे ऐद परपाल वाल एनो చట్టపరంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకొని ఆ కేసుని ఆపుకున్నారు అంత ముందు 9 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు అదే విధంగా ఆ కేసుని తాత్పర్యం చేసుకుంటెల్లారు ఎందుకంటే దాన్ని ముందుకు తీసుకురావాలి కాబట్టి ఈ రోజు చట్టం తన పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కానీ మొన్నటి వరకు సురేష్ గారు మొన్నటి వరకు తోడ త్రిమూర్తులు గారు మీ పార్టీలో లేరు ఆయన ఇటీవల కాలంలోనే మీ పార్టీలోకి వచ్చారు అటువంటిప్పుడు ఆయన మీద 22 ఏళ్ల క్రితమే శిరోముండనం కేసు ఉన్నప్పుడు ఆయన మీ పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు మీ పార్టీలో ఉండగా అప్పుడు మొన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పుడు ఆయన మీదే హోమ్ మంత్రి గారికి లేఖ రాయడు ఎలా చూడాలి ప్రజలకు కన్ఫ్యూజన్ కాదా ఇది అటువంటిప్పుడు ఎందుకు చేర్చుకున్నారు మీ పార్టీలో అనేది కూడా ప్రశ్న కాదా ప్రజలకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది లేదండి ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా తీసుకోవటం అనేది జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రమ్మని మా పార్టీలో చేరండి అని చెప్పేసి ఎక్కడ కూడా సీఎం గారు ఎక్కడ కూడా చెప్పలేదండి ఎవరు కూడా వాళ్ళు స్వతంత్రంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా చాలా బాగున్నాయి ఈ ప్రజలకు చెందుతున్నాయి ప్రతి ఊరు చివరన ఊరు మధ్యలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా మేము వస్తున్నాం అని చెప్పేసి వచ్చారు వారు కండవ కప్పించుకోవడం జరిగింది కానీ నేను మీ పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నాను మీ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నానని చెప్పేసి ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రులు వర్గాలు చెప్పలేదండి వాళ్ళు రావటం ఎందుకంటే సంక్షేమ ఫలాలు నచ్చినాయి కాబట్టి వాళ్ళు వచ్చారు ఈరోజు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వచ్చారండి కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా మా పార్టీలో చేర్చుకోలేదండి వాళ్ళందరూ కూడా పార్టీకి మద్దతు ఇస్తున్నాము ఎస్ సురేష్ గారు అవును అవును నేను అనేది అదే ఆయన రాకని తప్పుపట్టట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చే వచ్చారు తోట త్రిమూర్తులు గారు నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు ఆ కేసు మాట ఏంటి ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలోనైనా అక్కడ దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుందా 100కి 100 శాతం ఎవరైనా కూడా ఎలాంటి నాయకుడైనా కూడా ఎలాంటి అధికారికైనా కూడా శిక్ష అనేది తప్పదండి ఈ ప్రభుత్వం అంత ఖచ్చితంగా అంత న్యాయ ముందుకు వెళ్తుంది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారిని చూసే మేము విశ్వసిస్తున్నామండి వేరే అధికారుల గురించి చెప్పట్లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైనా ఒక సూటిగా ఒక ప్రశ్నించిన ఒక న్యాయబద్ధంగా చేసే ఒక చర్య ఒకరికే ఉందండి అది జగన్ మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇది ముందుకు తీసుకురావడం జరిగింది దీని మీద ఎలాంటి మనం ఆలోచించాల్సిన అవసరాలు కూడా లేవండి ఎందుకంటే చట్టం ఎట్టి పరిస్థితుల్లో న్యాయానికి దళిత బిడ్డలకు జరుగుతుందని చెప్పేసి మేము ఎదురు చూడలేదండి మేము కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన విషయాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చారంటే దాని మీద న్యాయం అనేది జరగాలి న్యాయం జరిగిందనేది మేము గట్టిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నామండి అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా కనిపిస్తుంది బోస్ గారు తోట త్రిమూర్తులు ఇద్దరు కూడా గతంలో రాజకీయ ప్రత్యర్థులు రాష్ట్రం అందరికీ అంతా తెలుసు వీళ్ళిద్దరూ రామచంద్రపురం నియోజకవర్గంలో అప్పుడు ఈయన కాంగ్రెస్లో ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తర్వాత పీఆర్పీకి వెళ్ళారు ఓకే ఇప్పుడు ఇద్దరు మీ పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రత్యర్థి వైరం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది అనడానికి నిదర్శనమే ఇప్పుడు తాజాగా ఈ సూర్యమండనం కేసు తెర మీదకు తీసుకొచ్చారు పిల్లి సుభాష్ చంద్రబోస్ అనేది నిజంగా రాజకీయ కోణంలోనే చూడాలా లేదంటే మీ బోస్ గారికి దళితుల మీద ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ వచ్చేసిందా అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు వచ్చేసిందా అప్పుడు లేని ప్రేమ ఎక్కడైనా సార్ రాజకీయంలో శత్రుత్వం ఉండదండి రాజకీయంలో ఎప్పుడు అలాగే శాశ్వత మిత్రత్వం కూడా ఉండదు శాశ్వత అది మీరు అన్నది వాస్తవం ఎందుకంటే
ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తారు ఎప్పుడు ఎవరు ఎక్కడికి వస్తారు అనేది ఎవరు మనం నిర్ణయించలేమండి. అయితే ఇక్కడ మీరన్న దానికి ఇక్కడ న్యాయం అనేది జరగాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 9 ఏళ్ల పరిపాలన జరగలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కనువిప్పు కూడా కలగట్లేదు. దళిత బిడ్డలకు జరిగిన అన్యాయాల గురించి వాళ్ళు మాట్లాడరు. దళితుల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతారని వాళ్ళు చేసి వచ్చిన ఎంతో హేయమైన చర్యల గురించి వాళ్ళు మాట్లాడరండి. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ఈరోజు మరి మా చట్టసభల్లో ఉన్న మా యొక్క నాయకులు ఈరోజు తీసుకుంటున్నారు ప్రతి దానికి కూడా న్యాయబద్ధంగా ఒక చట్టపరంగా తీసుకోవాల్సిన ఏ నిర్ణయాలు ఉన్నాయి కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈ కేసు ముందుకు తీసుకురావడం కాదండి. ఈ కేసు ఇప్పుడు ముందుకు వచ్చింది. ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్న పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా అవి త్వర త్వరగా జరగాలని చెప్పేసి ఇక్కడ తీసుకోలేదండి. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయో ఆ పెండింగ్ కేసులన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది తప్ప ఒక చట్టసభల్లో కూర్చున్న ఒక నాయకుడు తీసుకొచ్చాడని చెప్పేసి ఒక రాశారని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకు వచ్చిందంటే ఆగిపోయిన విషయాన్ని ఈరోజు కనుమరుగవుతున్న విషయాన్ని మేము ముందుకు తీసుకురాలేదండి. గడిచిన కొన్ని రోజులు కొన్ని వారాల నుంచి మీరు చూస్తున్నారు పత్రికల్లో కానివ్వండి మిగతా మన మీడియా ఛానల్లో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం త్వరతగతిన ఎక్కడైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధుల మీద పెండింగ్ లో ఉన్న కేసులన్నీ పరిష్కరించాలని సుప్రీంకోర్టే చెప్పింది. కానీ ఈ ఈ విషయంలో మాత్రం నేను చెప్పేది ఇద్దరు మీ పార్టీకి చెందిన నేతలే. ఇక్కడ ఇది ఎందుకు చర్చకొస్తుందంటే ఇద్దరు మీ పార్టీకి చెందిన నేతలే. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు కూడా మీ పార్టీలో ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా మొన్నటి వరకు మీ పార్టీలో మంత్రిగా చేశారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన ఈయనకు మీ పార్టీకి మీ హోంమంత్రికి ఫిర్యాదు చేయడం ఇది కదా ట్విస్ట్. ఇప్పుడు అది కూడా న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం అది కూడా ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. ఇమీడియట్గా స్పందించండి అంటూ హోంశాఖ ఫిర్యాదు చేయడం లేక కూడా రాశారు కదా. సార్ సార్ ఇక్కడ ట్విస్ట్ ఏం లేదు సార్. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తెలియచేయడం జరిగింది. ఇది ఆల్రెడీ చట్టంలో ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద దళితులకి పక్షపాతిగా ఉన్న ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేదాన్ని ఎదురు చూడాలి. ఎందుకంటే ఈరోజు మా చట్టసభలు మా నాయకులు ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు చూడండి. ఇక్కడ అనేదానికి ఒకటేనండి, న్యాయం అనేది జరగాలని చెప్పేసి ఖచ్చితంగా ఎవరైతే మా పక్షాన ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారండి. మా దాంట్లో ఆ నాయకులు ఉన్నారు ఈ నాయకులు ఉన్నారని కదండి, ఎవరు వచ్చినా కూడా ఎవరు రాకపోయినా కూడా న్యాయం అనేది బడుగు బలహీన వర్గాలకు జరగాలి అనేది మా వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఎంత పెద్ద నాయకుడైనా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించరు, దాని మీద ఆలోచించే అవసరం కూడా తీసుకోరు. ఎందుకంటే అది చట్టంలో వన్స్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత దాని గురించి నిర్ణయం అనేది జరగడం అనేది జరుగుతుందండి. అంతేగాని మా పార్టీలోకి వచ్చాడు మా పార్టీ నాయకుడు అని చెప్పేసి ఏనాడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని కాపాడిన దాఖలు ఈ రోజు వరకు లేవండి. ఈ రోజు వరకు కూడా అంటే అదే మీ పార్టీకి చెందిన నేతల మీద అయినా చర్యలు తీసుకుంటారు వెనకాడరు అంటారు అంతేగా. అది మాకు ఎప్పటి నుంచో మాకు ఈ పార్టీలో ప్రతిది కూడా న్యాయం పక్షాన ఉంటుంది తప్ప అన్యాయ పక్షాన మా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండదండి. ఇది ఖచ్చితం అనేది ఇది మీరు చూస్తున్నారు కూడా 17 నెలల నుంచి మీరు చూస్తున్నారు కూడా గమనిస్తున్నారు కూడా. మీరు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటికే మీ పార్టీ ఒక స్టాండ్ అయితే తీసుకుంది కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని. కానీ తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తాము ఖచ్చితంగా నిర్వహించి తీరుతాము అంటున్నారు. అదే కోర్టు కనుక ఉత్తర్వులు ఇస్తే ఖచ్చితంగా అదే కనుక జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్నికలకి వెళ్తారా వెళ్లాల్సిందేనా? ప్రజలు అందుకు సిద్ధంగా ఉన్నారా? సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సీజను ఈ యొక్క వైరస్కి కొంచెం ఉధృతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం కొంచెం ఉధృతంగా ఉండేది. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం కూడా చల్లదనం ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఎక్కువైంది బ్యాక్టీరియా. కాబట్టి దీని గురించి మేము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కరెక్ట్ సమయం కాదు, దీనికి ఇంకా కొంచెం సమయం అవసరం అవుతుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది తప్ప మేము ఎప్పుడు పెట్టినా కూడా మేము ఈరోజు పెట్టినా రేపు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం స్థానిక సంస్థల ఎలక్షన్కి. ఎందుకంటే మేము తీసుకున్న ఎజెండాలో ప్రతిది కూడా ప్రజలందరూ జయ హో జగన్ అని అంటున్నారు తప్ప
ఎక్కడ కూడా జగనన్న ప్రభుత్వంలో ఇలా జరిగింది అని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటిది కూడా ఒక ఒప్పు లేదండి అంటే కరోనా ఉంది కరోనా భయంతో ఓటర్లు బయటికి వస్తారా లేదా అనేది ఒక ప్రశ్న ఆల్రెడీ మన బీహార్లో ఎన్నికలు జరిగినాయి చాలా చోట్ల మొత్తం 11 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి పక్కనే ఉన్న దుబ్బాకలో కూడా తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగినాయి కానీ మనకి ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే తప్పు ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది స్థానిక సమస్త ఎలక్షన్లు ఒక వెత్తుకుంటాయండి అదే విధంగా మొన్న దుబాకలో జరిగిన ఎలక్షన్లు ఒక రకంగా ఉంటాయి అదే విధంగా మనం బీహార్లో చూసుకుంటే బీహార్లో మనకి की చలి అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అది ఎడారులకు దగ్గరగుండే ప్రాంతాలండి అవన్నీ కాబట్టి నేను ఇక్కడ మన సీజన్ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం ఈ క్లైమేట్ కి ఇప్పుడున్న మనకున్న యాక్సెస్ కి అంటే ప్రతి ఒక్కరు కూడా మూమెంట్ యాక్సెస్ చాలా దగ్గరగా ఉంటున్నారు కోవిడ్ అనేది లేదు అనుకునే భావనతోటి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం దూరం పాటించి మాట్లాడండి అన్న కూడా చాలా దగ్గర భావ చాలా దగ్గర దగ్గర ఉండి మాట్లాడుతున్నారు అదే స్థానిక సమస్యలకు మనం స్టార్ట్ చేసాం అనుకోండి ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ ఎక్కువైపోతుంది దీనివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న టెస్టులు మీరన్నీ మీకు తెలుసు ఏ రోజుకి ఎంత మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎంత జరుగుతుంది అదే విధంగా ఎంత మందికి బాధితులు ఉన్నారు ఎంత మంది కోలుకొని బయటికి వస్తున్నారు అనేది ప్రతిరోజు మనం చూస్తున్నాం అన్నండి అందుకు దీని మీద తీసుకున్న నిర్ణయాల ప్రకారమే మనం సమయం అడుగుతున్నాం ఇది సమయం కాదు ఇంకా కొంచెం సమయం అయితే ఈ కోవిడ్ వల్ల రావు అంటే ప్రజలు కూడా చాలా వరకు భయపడుతున్నారండి కొంతమంది ఇప్పుడు 100% లో మనకి 85% కూడా బయటికి రావట్లేదండి ఒక సిటీ ప్రాంతాలలో పల్లె ప్రాంతాలలో బయట కూలికి వెళ్ళవలసిన వాళ్ళు అదే విధంగా వరికోతలు ఉన్నాయి కాబట్టి ఈ పనుల గురించి తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్ప మిగతా ఎక్కడ కూడా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ స్కూళ్ళకు పంపించడానికి కూడా ఈ రోజు భయపడుతున్నారండి ఇంత ఎందుకంటే కోవిడ్ అంటేనే కొన్ని కుటుంబాలు చాలా ఒక శాపగ్రస్తులాగా ఈ రోజు ఆ కుటుంబాలు తల్లిదండ్రులను పోగొట్టుకొని బిడ్డలు ఎవరి దిక్కున ఉండాలి అనే పరిస్థితిలో ఈ రోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయండి ఒక పక్కన భర్త పోగొట్టుకొని ఒక పక్కన తల్లిని పోగొట్టుకొని ఒక పక్కన కుటుంబాలు పోయినాయండి అంటే మీరు ఎన్నికలు వద్దు ఇప్పుడు వద్దు అనడానికి కరోనా ఒకటే కారణమా ఇంకా వేరే రాజకీయ కోణం ఏం లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇష్టపడట్లేదు జగన్ మోహన్ రెడ్డి గారు అనేది కూడా రేపు మార్చితో ఆయన పదవీ కాలం ముగిపోతోంది తర్వాతే చూడాలి తప్ప ఎన్నికల అంశం ఇప్పుడైతే మాత్రం సిద్ధంగా లేవు అనేది కూడా ఒక వెర్షన్ రాజకీయ కోణం సార్ సార్ అది చాలా తప్పుంది ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక ఎలక్షన్ కమిషన్ కి చెందిన అధికారి ఆయన చూసి మా ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా ఎజెండా మా సంక్షేమ ఫలాలు మా పక్షాన ఉన్న ఈ 5.5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు మాకు ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ప్రతి మండల స్థాయిలో జిల్లా జెడ్పీ స్థాయిలో అదే విధంగా కార్పొరేషన్ స్థాయిలో మేము దీటుగా స్వీప్ చేయగలుగుతాం అనేది దమ్ము ఈ రోజుకు మాకుందండి మేము రేపైనా ఎలక్షన్లకు రెడీ కానీ ప్రజల కోసం మా ముఖ్యమంత్రులు వరిళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప మీ ఎలక్షన్ మీ వద్దని మేము ఎక్కడ అంటలేదండి మేము ఒకటే చెప్తున్నాం సార్ వద్దనట్లేదు వాయిదా అంతే ఇప్పుడు వద్దంటున్నారు ఇప్పుడు ఎందుకు వద్దంటారు అంటే ఈ సీజన్ కరెక్ట్ సీజన్ కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్ అంతేగాని మేము రేపటికైనా ఎల్లుండికైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మేము కొన్ని వందలు లక్షల ప్రాణాలను మేము పణంగా పెట్టలేమండి ఎందుకంటే వ్యక్తి మాకు కాదు ముఖ్యం మాకు కావాల్సింది ప్రజల యొక్క సంక్షేమం మాకు కావాలి ప్రజల యొక్క బాగోగులు మాకు కావాలి తప్ప మేము ప్రజల కోసం ఆలోచించేది ఈ ప్రభుత్వం అంతేగాని ఓటు బ్యాంక్ కోసం మేము ఏనాడు ఆలోచించుకోలేదండి మా ఓటు చాలా పదిలంగా చాలా నిక్కచ్చిగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈరోజు ఈ ఓటు బ్యాంకు పదిలంగా ఇంకా 20 ఏళ్ళు ఇలానే కొనసాగుతుంది అని చెప్పేసి మేము చాలా దృఢ సంకల్పం చెప్పగలుగుతామండి రైట్ సురేష్ గారు ఇంకొక విషయం మీరు పాదయాత్రలు కొనసాగుతున్నాయి ఇంకా నిర్వహిస్తున్నారు 3 ఏళ్ళైన సందర్భంగా సంకల్పయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేపట్టింది నాడు నేడు అంటూ అయితే స్వచ్ఛందంగా వస్తున్నారా ప్రజలు లేదంటే టీడీపీ ఆరోపిస్తున్నట్టు మీరు కావాలని డ్వాక్రా మహిళల్ని లేదంటే వాలంటీర్లని వీళ్ళందరినీ వెనకేసి తిరుగుతున్నారు తప్ప యాత్ర అక్కడ ఏం లేదు అనేది ఏం సాధించారని యాత్ర చేస్తున్నారనే ప్రశ్న కూడా వినిపిస్తుంది మన దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా ఒక ప్రశ్న అయితే వేశారు సార్ నేను ప్రతిపక్షానికి చాలా చూటి గడుగుతున్నాను సార్ ప్రతిపక్షం 5 ఏళ్లలో ఎంత మందికి విద్యార్థులకు ఉపాధి కల్పించిందని చెప్పేసి నేను సూటి గడుగుతున్నా ప్రతిపక్షానికి 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఎంత మందికి ఉపాధి కల్పించారు విద్యార్థులకి
ఇంటర్ చదువుకున్న విద్యార్థికి, ఇంటర్ పాస్ అయిన విద్యార్థికి, డిగ్రీ పాస్ అయిన విద్యార్థికి ఎవరికైనా జీవనోపాధి కల్పించారా? ఈ ప్రభుత్వం 16 నెలల్లో 3.5 లక్షల మందికి ఈ రోజు ఉపాధి కల్పించింది. గ్రామ సచివాలయాలను చెప్పేసి ఉపాధి ఇచ్చింది. అదే విధంగా డోక్రా మహిళలకు జీతాలు పెంచి వాళ్ళకి మేము ఉన్నామని భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అండి. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు ప్రతిపక్షాలు ఏమని, మేము డోక్రా మహిళలకి మేము ఉన్నామని చెప్పి. డోక్రా మహిళలను మీరు మీ ప్రభుత్వంలో ఎండగొట్టారు. మీరు వాళ్ళకి 3000 రూపాయలు జీతాలు ఇచ్చారు. మీరు వీళ్ళు చెప్తారా వీళ్ళు బయటకు వచ్చి మేము ఏం సాధించారని, మేము సాధించిన ఘనతలు మేము చెప్పగలుగుతామండి ఈరోజు 16 నెలల్లో? వీళ్ళు ఏం చెప్తారు ఈరోజు స్వచ్ఛందంగా మేము జనాలు మా పక్షాన పాదయాత్రలో వస్తున్నారంటే, వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు గ్రామ సచివాలయంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులు జయహో జగన్ అనుకుంటా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంబటి పాదయాత్ర చేస్తుంటే ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న దేనూన్ ఉమాగారిని ఒకటి అడుగుతున్నా, అయ్యా ఇంకా మీ కళ్ళు పచ్చ కామర్లాగానే ఉన్నాయా? ఒక్కసారైనా మీరు కళ్ళు తెరవండి అయ్యా. ఈ యొక్క ప్రభుత్వానికి మీ యొక్క సలహాలు ఇవ్వండి. మీ నీటిపారుద శాఖలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారయ్యా? మీరు ఎవరికైనా ఉపాధి కల్పించారా? మీరు మీరు చెప్పిన విద్యార్థి భత్యం 3000 రూపాయలు ఇవ్వలేకపోయారు. మీరు ఈరోజు మీరు చెప్తున్నారు శ్రీరంగనీతులు, ఎందుకయ్యా మీకు ఈ మాటలు? ఈరోజు ఈ ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో మాట ఇచ్చి మడం తప్పకుండా ఈరోజు నిలబెట్టుకున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే రోజుల్లో కొన్ని సంక్షేమ ఫలాలు ముందు తీసుకొస్తున్నారు. మరి ఈరోజు మీరు చెప్పిన మాటలను నిలబెట్టుకోలేక మీ ప్రభుత్వం పూర్తిగా తుడచకపెట్టకపోయింది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి జయహో అనుకుంటే ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇంకా మీరు పచ్చకామరలోడికి పచ్చకామరలు పచ్చగానే కనబడ్డట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజు ఒక దళితుల ఎజెండా లేదంటే మీరేం సాధించారని. వీళ్ళకి సాధించిందే వీళ్ళకి కనపడదు, ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఎందుకు వీళ్ళకి సిగ్గు మాలిన ఈ దినచర్య ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అక్కడేమో మాజీ సీఎం హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతాడు, ఆయనకు సంబంధించిన వ్యక్తి మెయిన్ కార్యకర్త మెయిన్ నాయకులందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడతారు. వీళ్ళకి ఏ రోజు కూడా మేము ఇంకా ఇతర వక్రీకరించే భాష ఈ రెండే తప్ప ఇంకెవ్వరికి వీళ్ళకి ఎవరు కనపడరు. ఒక బీసీలో కనపడరు, మళ్ళీ ఇతర కులాల్లో కనపడరు. ఓన్లీ అజెండా ఎవరంటే దళితులు. మీరు దళితులకి ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. అంటే సంక్షేమం కూడా సరిపోద్దా సురేష్ గారు? వాళ్ళు అడుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే సరిపోద్దా? వాళ్ళకి అడగకుండానే అన్నీ ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారని కూడా బహిరంగంగా చెప్తున్నారు. అడగకుండా ఎవరైనా అన్నం పెడతారా అని నేను అడుగుతున్నా ఈరోజు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారంటగా. అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఉన్న బాధలేంటో పేద ప్రజలందరూ చెప్పారు. ఆయన ఎవరికి పెడుతున్నాడు సంక్షేమ ఫలాలు? వయో వృద్ధులకి పెడుతున్నాడు. ముసలి వాళ్ళకి 40 ఏళ్ల ముసలి వాళ్ళ దగ్గర నుంచి 80-90 ఏళ్ల ఉన్న ముసలి అవ్వలకి పెడుతున్నాడు. మరి ఈరోజు ఎక్కడైనా విద్యార్థులకి సంక్షేమ ఫలాలు పూర్తిగా అందుతున్నాయి? ఒక పక్కన విద్యార్థి స్కూల్కి వెళ్ళే విద్యార్థి స్కూల్కి బట్టలు బూట్లు అన్నీ కుట్టించి అందించి, అయ్యా మీరు స్కూల్కి వెళ్ళండి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి, మీ భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని చెప్తుంటే సంక్షేమ ఫలాలు ఇచ్చి మమ్మల్ని సోమరిపోతులు చేస్తాను అంటుంది ఎవరంటే ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులే. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టలేదు, పెట్టిన వాళ్ళని వీళ్ళు ఏవగించుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు. మాకు ఈరోజు కొన్ని కుటుంబాల్లో 3 పూటలు అన్నం దొరకటమే చాలా కష్టంగా ఉన్న తరుణంలో ఈరోజు రేషన్ బియ్యం 2 సార్లు ఇస్తున్నారు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ బియ్యం ఒక్కసారి ఇచ్చి 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేది. ఈరోజు 1 నుంచి 15వ తారీఖు, 18వ తారీఖు నుంచి 30వ తారీఖు 2 విడతలకు ఈరోజు రేషన్ బియ్యం ఇస్తూ సంక్షేమ ఫలాలను ముందుకు తీసుకెళ్తూ ఆ కుటుంబాల్లో ఎవరైతే 10వ తరగతి పాస్ అయినాడో, ఆ కుటుంబాల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినాడో, ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తూ, అదేవిధంగా ఇంకోటి రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పేసి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థికి ఒక వెహికల్ ఇస్తూ ఆ వెహికల్కి కావలసిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కల్పిస్తూ ఆ వెహికల్ను తీసుకుని ఇంటింటికి రేషన్ బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వస్తుంటే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు తయారు చేశారు సోమరిపోతులుగా, అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్పేసి ఇళ్లలో కూర్చోబెట్టారు. ఈరోజు మా వైఎస్ఆర్ ప్రభుత్వం
ప్రతిది ఇస్తూ భరోసా కల్పిస్తూ మేము ఉన్నాం అని చెప్పేసి భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి గుండె నిండా ఈ ప్రభుత్వం ఉంది మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరగదు మా బిడ్డలకు న్యాయమే జరుగుద్ది అని చెప్పేసి ఈ రోజు మా వైఎస్ఆర్ ప్రభుత్వం మాట్లాడుతుంటే వీళ్ళకి ఎక్కడ దళిత బ్యాంక్ ఓటు బ్యాంక్ దక్కకుండా పోద్దా అని చెప్పేసి మమ్మల్ని అడ్డం పెట్టుకుని బతకాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది ఇది ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇంకా తగదు ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి ఓటు బ్యాంక్ లేదు కాబట్టి ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్ రైట్ రైట్ థాంక్యూ సురేష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు చూద్దాం మొత్తానికి రాష్ట్రంలో చాలా ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది వేచి చూడాలి ఇది ఇవాల్టి ప్రజాప్రశ్న